పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నండి మేడారంలోని సాంఘిక సంక్షేమ గురుకులాలలో నిర్వహించిన స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ నేటితో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురుకుల సంయుక్త కార్యదర్శి శారద, పెద్దపల్లి ఆర్డీఓ మధుమోహన్ హాజరై క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాల్లో స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురుకుల సంయుక్త కార్యదర్శి శారద, పెద్దపల్లి ఆర్డీఓ మధుమోహన్ హాజరయ్యారు. ఈ నెల 9న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 94 గురుకుల బాలికల విద్యాలయాల నుండి 975 మంది విద్యార్థినులు వివిధ క్రీడల్లో పాల్గొన్నారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో వాలీబాల్, కబడ్డీ, టెన్నికాయిట్, చెస్, హ్యాండ్బాల్ పోటీల్లో 15 జట్లు రాష్ట్ర స్థాయిలో గెలుపొందాయి. అండర్ 17, 19 వాలీబాల్ విభాగంలో భద్రాచలం, పాలకుర్తి విద్యార్థినులు, కబడ్డీ విభాగంలో నకరకల్, ముల్కలపల్లి, పాలకుర్తి, చెస్ పోటీల్లో కొల్లాపూర్, తొర్రూర్, కొత్తపేట విద్యార్థులు, టెనికాయిట్లో నందిమేడారం, ధర్మారం, మడికొండ విద్యార్థులు విజయం సాధించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ స్పోర్ట్స్ మీట్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, తహసీల్దార్ రజిత, ఎస్ఐ సత్యనారాయణ, ప్రిన్సిపల్ శైలజతో పాటు ఇతర జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 6 ఈవెంట్స్ లో 995 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు కేవలం చదువు కోసమే కాదు, పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్లో పిల్లల్ని ప్రోత్సహిస్తూ అన్ని రంగాల్లో కూడా మా పిల్లల్ని ముందుకి నడిపిస్తున్నాము. దానికి ఉదాహరణగా మేము ఎన్నో ఎవిడెన్స్లు మీకు చూపించగలము. సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, తర్వాత నేవీలో ఉన్నారు మా పిల్లలు. ఎందులో కూడా మా పిల్లలు తీసిపోరు. అన్ని రంగాల్లోనూ మా పిల్లల్ని మేము రాణించడానికి అన్ని రకాలుగా మా సొసైటీ మొత్తం కూడా అందరూ కూడా కృషి చేస్తూ, ఇటువంటి స్పోర్ట్స్ మీటే కాదు, ఇప్పుడు నెక్స్ట్ మంత్ మాకు ఇగ్నైట్ కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. అందులో యూత్ పార్లమెంట్ ఉంటుంది, మోడల్ యునైటెడ్ నేషన్స్ ఉంటుంది, ఎస్ఐటింగ్, ఎలక్యూషన్, రకరకాల కాంపిటీషన్స్. అంటే పిల్లలు బయటికి వెళ్తే కూడా మాట్లాడడం ఎలా, ఎలా నెగోషియేట్ చేయాలనే విషయాలను కూడా మేము నేర్పిస్తూ, సేఫ్టీ కూడా, సెక్యూరిటీ, అన్ని విషయాల్లో కూడా మేము పిల్లలకు శిక్షణ ఇస్తూ అన్ని రంగాల్లో కూడా పిల్లల్ని ఆరి తేరే అలగన చేసి పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంచాలనే ఉద్దేశంతో అనేక సంవత్సరాల నుండి ఈ క్రీడా స్టేట్ లెవెల్ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఇది 9వ సారి. ఈ సందర్భంగా మంచి వాతావరణంలో బ్రహ్మాండంగా పిల్లలకు ఆటపాటలను బ్రహ్మాండంగా నిర్వహించారు. నిజానికి అభ్యసనంతో పాటు ఆటపాటల్లో కూడా అందరూ రాణించాలనే ఉద్దేశంతో ఈ ఆటపాటలు నిర్వహించడం జరిగింది. ప్రిన్సిపల్ గారు, తర్వాత యాజమాన్యం కూడా చక్కని వాతావరణంలో పిల్లలకు అన్ని రకాల పోటీలు నిర్వహించి బ్రహ్మాండంగా నిర్వహించారు. వాళ్ళందరికీ అభినందన.